ఆస్తి కోసం భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య ఉదంతమిది. పెద్దపల్లి మంధని మండలం విలోచవరం గ్రామానికి చెందిన 36 ఏళ్ల సునీల్కు 4 ఏళ్ల క్రితం సంజయతో వివాహమైంది. వీరికి బాబు ఉన్నాడు. సునీల్ సంజయ్ మధ్య గొడవలు జరగడంతో 7 ఏళ్ల నుంచి ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. అనారోగ్య కారణంగా సునీల్ 3 రోజుల క్రితం హైదరాబాద్లో చనిపోయాడు. దీంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అతడి కుటుంబ సభ్యులు మంధనిలోని గోదావరి ఒడ్డుకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న సంజయ కుటుంబ సభ్యులతో కలిసి మంధనికి చేరుకుని అంత్యక్రియలు అడ్డుకుంది. సునీల్ ఆస్తిలో తన కుమారుడికి వాటా ఇవ్వాలని పట్టుబట్టింది. నా లైఫ్ ఎలాగో స్పాయిల్ అయిపోయింది, కానీ నా బాబు మాత్రం న్యాయం జరగాల. నా బాబుకి న్యాయం జరగని నేను మాత్రం ఏం చేయలేను. మేము కూడా ఇక్కడనే ఉంటాం. నా మొగుడు మాత్రం మాకు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇంకా నా మొగుడు పోయిన తర్వాత అయితే మేము ఏం చేయలేము, ఏం మాట్లాడలేము. ఇప్పుడు ఉన్నదంటూ నాకు ఏది వచ్చేదిందో నా కొడుకు తీయండి. నాకు ఒక్క రూపాయి వద్దు. నా మొగుడు నుంచి అయినా నా అత్తగారి తరఫు నుంచి నాకు ఒక్క రూపాయి వద్దు. నా పిల్లోడు మాత్రం ఆగం కావచ్చు. నేను ఉన్న రోజులు ఒట్లాడుకుంటా అయిపోయి ప్రకటించి నాకు మాత్రం మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నా లైఫ్ ఎలాగో స్పాయిల్ అయిపోయింది, కానీ నా బాబు మాత్రం న్యాయం జరగాల. నా బాబుకి న్యాయం జరగని నేను మాత్రం ఏం చేయలేను. మేము కూడా ఇక్కడనే ఉంటాం. నా మొగుడు మాత్రం మాకు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇంకా నా మొగుడు పోయిన తర్వాత అయితే మేము ఏం చేయలేము, ఏం మాట్లాడలేము. ఇప్పుడు ఉన్నదంటూ నాకు ఏది వచ్చేదిందో నా కొడుకు తీయండి. నాకు ఒక్క రూపాయి వద్దు. నా మొగుడు నుంచి అయినా నా అత్తగారి తరఫు నుంచి నాకు ఒక్క రూపాయి వద్దు. నా పిల్లోడు మాత్రం ఆగం కావచ్చు. నేను ఉన్న రోజులు ఒట్లాడుకుంటా అయిపోయి ప్రకటించి నాకు మాత్రం మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.